సార్, సైరా నుంచి కొంతమంది వాళ్ళ నంద్యాల ఏరియాల నుంచి వచ్చి కొంతమంది కుటుంబ సభ్యులు చేస్తున్న ఇవి కూడా చూస్తున్నాం, దాన్ని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారా, ఏంటి దాని గురించి? ఏమండి, ఒకరి గురించి నేను కూడా చూస్తున్నాను, వాళ్ళు నేను కలిసాను. వాళ్ళు టీవీలో చెప్పినట్టు వాళ్ళని కలిసాను. ఒకటి, ఒక వ్యక్తి జీవిత చరిత్ర గురించి మనం తీసుకున్నప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఇట్ ఈస్ అ హిస్టరీ. అంటే నేను మీకు చెప్పట్లేదు, యు ఆర్ మోర్ వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ మీకు తెలుసు ఇవన్నీ. సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది 100 సంవత్సరాల తర్వాత జీవిత చరిత్ర మీద, ఒక వ్యక్తి జీవిత చరిత్ర మీద ఎప్పుడైనా సినిమా తీసినప్పుడు ఎవరైనా తీయచ్చు. అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం ఎవరైనా అలాంటి వ్యక్తి మీద రెస్పెక్ట్ఫుల్గా తీయాలనుకున్నప్పుడు హాయిగా తీయచ్చు. ఇంకా చెప్పాలంటే లేటెస్ట్గా మంగళ్ పాండే అనే ఒక గ్రేట్ లీడర్ మన ఇండియాలో, ఆయన గురించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ 100 సంవత్సరాలు కాదు, అది 65 ఇయర్స్ కూడా మంగళ్ పాండే గారి సబ్జెక్ట్లో అది 65 ఇయర్స్ వరకు కూడా లోపలికి వరకు తీసుకొచ్చారు. సో అక్కడే అర్థమైంది. బట్ ఒక కుటుంబానికి లేకపోతే ఒక వ్యక్తులకి నరసింహారెడ్డి గారిని లిమిట్ చేయడం అనేది నాకు ఎక్కడ అర్థం కావట్లే. ఆయన ఒక దేశం కోసం పనిచేశారు, లేకపోతే దేశం కోసం ఉన్నారు. ఒక ఉయ్యాలవాడ అనే ఒక డిస్ట్రిక్ట్ లేదా ఊరు కోసం ఉన్నారు. నేను రేపు పొద్దున ఏదైనా చేయాలనుకుంటే నేను ఊరు కోసం చేస్తాను, ఆ జనాల కోసం చేస్తాను, వాళ్ళకి ఎలా కలిస్తే అలా చేస్తాను. బట్ ఒక కుటుంబానికి లేకపోతే 4 వ్యక్తులు మాత్రం నేను చేయను సార్. అలా చేసి నేను ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి స్థాయి నేను తగ్గించిన. థ్యాంక్ యూ సార్. రామ్ చరణ్ సార్, మీరేమన్నారు సార్? ఇట్లా ఫ్రెష్ వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు సార్, ఇట్లా వంశీకులు తిరుగుతున్నారు, వాళ్ళకి ఏంటి ఆన్సర్ చేస్తారని ఒక సోదరు మీడియా సోదరు క్వశ్చన్ వేశారు. మీరు కలవలేదు సార్ చరణ్ సార్? మేము నానా తిప్పలు పడి మేము మిమ్మల్ని కలిసాం సార్, కానీ ఒక మాట సార్ గుర్తు పెట్టుకోండి, మీరు మాట్లాడిన మాటలకు ఆన్సర్ సార్ ఇది. మా ఆస్తులు 1000 ఎకరాలు నరసింహారెడ్డి ఆ రోజు పోగొడితే ఈరోజు మీకు పెట్టుబడిదారుడిగా నిలిచాడండి. మా నరసింహారెడ్డి మా మామగారు అయినా, మేము 5వ తరం కోడళ్ళం సార్, మీ ఆస్తులు పోగొట్టలే, ఊరి ఆస్తులు పోగొట్టలే, దేశ ఆస్తులు పోగొట్టలే. 10,000 సైన్యాన్ని ఆయన తయారు చేసి మా ఆస్తులు సొంత ఆస్తులు 1000 ఎకరాలు సార్ ఆయన పోగొట్టినారు సార్. ఈరోజు ఇలా మీ ఇంటి ముందు మీ ఆఫీసుల చుట్టూ బెగ్గర్స్లా తిరుగుతూ కుక్కల్లా తరుముతున్నారు సార్, మమ్మల్ని కుక్కల్లా బెగ్గర్స్లా తరుముతున్నారు. ఆ ఆస్తులే ఉండింటే మీకు ఈరోజు నరసింహారెడ్డి సినిమా స్టోరీ ఉండేది కాదు, మేము కోటీశ్వరులం సార్. మీ మాటకి ఇదే ఆన్సర్ సార్, మీ ఆస్తులు పోగొట్టలే, మీ పెద్దల ఆస్తులు పోగొట్టలే, ఊరి ఉయ్యాలవాడ వారి ఆస్తులు కూడా పోగొట్టలే సార్. ఆయన సొంత ఆస్తులు 1000 ఎకరాలు పోగొట్టినాడు. ఆయన జైలు పాలైన తర్వాత కొడుకును కూడా 3 సంవత్సరాలు జైల్లో పెడితే అన్ని కబ్జా చేసుకున్నారు సార్, పొలాలు ఇల్లు స్థలాలు అన్ని. ఈరోజు ఆ విధంగా ఈరోజు మా ఉయ్యాలవాడ వంశీకులము ఇంత దౌర్భాగ్య స్థితిలో మీ ఇంటి చుట్టూ మీ ఆఫీసుల చుట్టూ తిరిగే దౌర్భాగ్యము నరసింహారెడ్డి వంశీకులు ఇలా మీరు తయారు చేశారు సార్, మీరు తయారు చేశారు. వీసమెత్తు గౌరవం కూడా లేదు సార్, సినిమా తీస్తున్నారు, వీసమెత్తు గౌరవం కూడా ఆయన మీద లేదు, ఆయన కుటుంబం మీద కనీసమైన జాలి కూడా లేదు సార్. మా ఆత్మ గౌరవాన్ని కాపాడండి అని సార్ మీతో కలిసి మాట్లాడడానికి వస్తే స్టేషన్లకు పట్టిస్తారా సార్, కేసులు పెడతారా? అభిలాష్ బాబు గారు, రామ్ చరణ్ మేనేజర్ గారు, ఇదంతా తిరుపతి ప్రసాద్ గారు చేస్తున్నారండి. తను మా చేతిలో చేసి ప్రామిస్ చేసి సంపూర్ణ సహకారము సంపూర్ణ న్యాయం చేస్తానని ఆ రోజు మాట ఇచ్చాడు. ఎంత ఆ రోజు 50 సినిమా దిగ్విజయంగా మేము కంప్లీట్ చేయగలిగితే మీకు సినిమా పెట్టుబడిలో 10% ఇస్తానని చెప్పి చెప్పాడు. దాదాపు ఈరోజు వచ్చేసి దాదాపు 500 కోట్ల వరకు అది బడ్జెట్ అయినట్టుగా మీడియా పరంగా తెలుస్తూ ఉంది. ఈ లెక్కన మాకు 50 కోట్ల వరకు ఆ బాబు చెప్పిన మాటల్లోనే మాకు అమౌంట్ అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 16వ తారీఖున కూడా రామ్ చరణ్ బాబును కలిసాము. కలిసిన తర్వాత రామ్ చరణ్ బాబు మాతో ఒక నోటరీ తయారు చేయించాడు. మరి అది వాళ్ళని నోటరీ అన్నారు, కానీ మా చేత అయితే 22 మందితో సంతకాలు వాళ్ళే పెట్టించారు. ఆ తర్వాత తిరిగి కొద్ది రోజులకు మళ్ళీ కేఓటీ మా మీదనే కేఓటీ పెట్టారు. అన్ని రకాలుగా వాళ్ళే తయారు చేస్తున్నారు, అన్ని రకాలుగా వాళ్ళే మా మీద బదనాం చేస్తున్నారు. వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వచ్చింది కేవలం వాళ్ళతో మాట్లాడడానికి. సార్ ఇలా చేశారు, మీరు ఇలా హామీ ఇచ్చారు,
అని కేవలం అడగటానికి వస్తే మేము ఒక్క మాట మాట్లాడే అవకాశం లేకుండా పోలీసులను పురమాయించి రోజు పగలు పగలంతా స్టేషన్లో పెట్టి ఎప్పుడో రాత్రి వదులుతున్నారే తప్ప అసలు ఏంటి, ఎందుకు అలా మమ్మల్ని అట్లా బంధించవలసిన అవసరం ఏమొచ్చింది? మేము ఏం అడగాలని వస్తున్నాం, ఏం మాట్లాడాలని వస్తున్నాం? కనీసం మేము ఏం మాట్లాడతారో వినే ఓపిక కూడా లేకుండా క్షణాల మీద పోలీసులను పిలిపించి మమ్మల్ని స్టేషన్ పాస్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? రామ్ చరణ్ బాబు మన 3 డేస్ బ్యాక్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో రామ్ చరణ్ బాబు ఏం చెప్తాడు, నరసింహారెడ్డి యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడట, నరసింహారెడ్డి వంశీయులకు సహాయం చేస్తే ఆయనను తగ్గించిన వాడు అవుతాడట, ఊరికి చేస్తాడట. మేము అందరం వినవించుకునేది ఒకటి, మాకున్న 1000 ఆస్తులు నరసింహారెడ్డి పోరాటం వల్ల పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబం ఈరోజు బికారులుగా హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతూ ఉంది. డబ్బులు లేక రైల్వే స్టేషన్లో పండుకొని మీ ఆఫీసుల దగ్గరకు వస్తున్నాం. ఆ మాత్రం కూడా నరసింహారెడ్డి వంశీకుల మీద గౌరవం లేకుండా ఇంత అవమానంతో ఇంత ద్వేషంతో నరసింహారెడ్డి వంశీకుల మీద మీరు ప్రవర్తించే విధానం ఏమాత్రం బాగాలేదు. ఆలోచించండి, నరసింహారెడ్డి కుటుంబం 1000 ఆస్తులు పోగొట్టుకుంటే ఈరోజు ఒక వ్యాపార వస్తువుగా మీకు మారాడు. ఆ విషయం గమనించి మాకు రామ్ చరణ్ చెప్పినట్టుగా 50 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు క్లియర్ కట్గా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. మా మొత్తం ప్రూఫ్స్ పిక్స్ ఆ రోజు వాళ్ళతో కలిసినప్పుడు అన్నీ కూడా పోలీసు వాళ్ళకు సబ్మిట్ చేశాము. ఇదైతే క్లియర్ కట్గా మేము మాకైతే ఎటువంటి అగ్రిమెంట్ ఇవ్వలేదు. వాళ్ళు కేవలం నోటి మాటలే ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళే అగ్రిమెంట్ చేసుకున్నారు. మే 11వ తారీఖున నోటరీ తయారు చేశారు. తిరిగి ఈ 10 రోజుల కాలంలో మళ్ళీ మా మీదనే ఇంటికి ఒక కేఓటీ కూడా పంపించారు. మీరు ఏదైనా ఉంటే లా ప్రకారం రండి తప్ప పదే పదే ఆఫీసుల దగ్గర రావద్దని వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ మేము కూర్చొని 2 మాటలు అడగడానికి కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదంటే ఎందుకు ఆ పరిస్థితి? పోలీసులను పురమాయిస్తే సమస్యలు పరిష్కారం కావు. ఎప్పుడైనా మనుషులు ఎదురుగా కూర్చొని మాట్లాడితేనే ఏం జరుగుతూ ఉంది, ఎందుకు వీళ్ళు ఇలా వస్తున్నారు? మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా, మేము ఏదైనా హామీ ఇచ్చామని ఒకసారి ఆలోచన చేసుకుని మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడానికి కూడా వాళ్ళకు టైం దిక్కట్లేదు. ఈ రకంగా నరసింహాడి వంశీకుల పట్ల ఇంత నిర్దయ చూపిస్తూ ఉన్నారు. దీని పరంగా పోలీసులో పెట్టాము, లాయర్ను కూడా అప్రోచ్ అయ్యాము. లాయర్ గారు మాకు సలహాలు ఇచ్చారు, లాయర్ గారు ప్రొసీడ్ అవుతా ఉన్నారు. మా మేరకు వాళ్ళు చెప్పిన ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.